ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఎస్సి బోర్డ్ నుంచి వచ్చిన మోడల్ పేపర్ ఇది టీచర్ ఇన్ఫో డాట్ ఇన్ అనే దాంట్ అనే వెబ్సైట్లో మోడల్ పేపర్స్ ఎప్పుడైనా రిలీజ్ అయితే ఇమీడియట్గా అవైలబుల్ ఉంటాయి ఒకసారి మీరు కూడా చూడండి ఈ లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు వేరే సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో దిస్ ఈజ్ ఫర్ total 100 marks and total time given is 3 hours 15 minutes 15 minutes of time is allotted to read the question paper all answers have to be written in answer booklet only right and question paper consists of four sections and 33 questions total four sections 33 questions total and out of four sections only fourth section has internal choice ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లేకపోతే మనం చూద్దాం ఈ వీడియోలో అండ్ ఆన్సర్స్ హ్యావ్ టు బి రిటర్న్ నీట్లీ అండ్ లెస్బ్లీ ఓకే మనం ఈ పర్టికులర్ వీడియోలో మోడల్ పేపర్ ఉంది కదా దాన్ని అనలైజ్ చేసి చూద్దాం ఏ పర్టికులర్ చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్క్స్కి ఏ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఓకే సెక్షన్ వన్ హ్యాస్ టోటల్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అంటే టోటల్ మార్క్స్ ఎన్న వస్తాయి ఈ పర్టికులర్ సెక్షన్ నుంచి ట్వల్వ్ మార్క్స్ వస్తాయి రైట్ క్వశ్చన్స్ చూద్దాం ఎక్స్పొనెంట్ ఆఫ్ టూ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నారు కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ రియల్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ టూ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలనామియల్ ఇస్ జీరో అని ఇచ్చారు అంటే దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ ఫ్రమ్ పాలనామియల్స్ రైట్ The third question is triangle ABC is an isosceles triangle right angled at C. AB square equal to NAC square. Then what is N? This is the question. Isosceles triangle and narrow, right angle triangle. And narrow, right. And this is Pythagoras theorem. So, this question is from similar triangles chapter. Right. Now, when A is subset

సెవెంత్ క్వశ్చన్ చూసామనుకోండి ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నారు అంటే దిస్ ఈస్ ఫ్రమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి రైట్ ఎయిత్ క్వశ్చన్ ఏ ల్యాడ్ ఆఫ్ లెంత్ ఎక్స్మీటో ఈస్ లీనింగ్ అగేనెస్ట్ ఎ వాల్ ఆఫ్ వాల్ మేకింగ్ ఎన్ యాంగిల్ తీటా విత్ ద గ్రౌండ్ విచ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వుడ్ లైక్ వుడ్ యు లైక్ టు కన్సిడర్ ఓకే ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి రైట్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో మీరు వాడతారని అడుగుతున్నారు అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి నైన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ యూ హ్యావ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ రైట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ మనకి ఆర్ దీస్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఇలాంటి క్వశ్చన్ ఉండేటప్పటికి మనం ఏమన్నా చెప్పొచ్చు ఇట్ ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హారిజెంటల్ లైన్ అండ్ దంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హార్జెంటల్ లైన్ అంటే ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ సైట్ టు హార్జెంటల్ లైన్ యాంగిల్ ఈ టాపిక్స్ ఎక్కడ ఎక్కడొస్తాయి అప్లికేషన్ అనే చాప్టర్ లో రైట్ ఇఫ్ పి ఆఫ్ఈ పాయింట్ జీరో ఫైవ్ అంటే We are talking about probability of event E. So this is from probability chapter. Twelfth question is from the distance. You look at this distance of a point from x-axis. This coordinate geometry. We are talking about points and x-axis. And a coordinate geometry chapter. Which, right. So total 12 questions. Each question carries one mark. My answer just 12 marks was ఇప్పుడు సెక్షన్ టూ చూద్దాం సెక్షన్ టూలో వీ హెవ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ దట్స్ ఫైవ్ వీ కెన్ స్కోర్ సిక్స్టీన్ మార్క్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి సో ఫస్ట్ క్వశ్చన్ ద పాయింట్స్ ఇక్కడ చూస్తే మనకు త్రీ పాయింట్స్ ఇచ్చారు దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నారు రైట్ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎప్పుడైతే పాయింట్స్ ఇచ్చారో ఇది కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి అని చెప్పొచ్చు

వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఫైవ్ టు ద బేస్ ఇలా ఇచ్చినప్పుడు ఇది లాగర్ దాగర్ అనే ప్రాబ్లం రైట్ లాగర్ అనే సెక్షన్ ఏ ఏ చాప్టర్లో ఉంది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్ చెక్ వెదర్ ద ఈక్వేషన్స్ ఇక్కడ మనకు టూ ఈక్వేషన్స్ ఇచ్చారు హ్యావ్ ఏ యునిక్ సొల్యూషన్ ఇన్ఫినెట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్ అన్నారు అంటే టూ

టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎయిట్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ టోటల్ ఆల్ ద క్వశ్చన్స్ ఈ పర్టికులర్ సెక్షన్ లో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి థర్టీ టూ మార్క్స్ వస్తాయి ఫైండ్ ద క్వాడ్రాడిక్ పాలనామియల్ విత్ జీరోస్ మైనస్ టూ అండ్ వన్ బై త్రీ క్వాడ్రాడిక్ పాలినామియల్ అండ్ జీరోస్ అన్నారు అంటే ఇది పాలనామియల్స్ చాప్టర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు అంటే దిస్ ఇస్ ఫ్రమ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్ రైట్

మీరు ప్రోగ్రెషన్స్ చాప్టర్ లో సాల్వ్ చేశారు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకి దీని మీద ఒక వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది యూ కెన్ చెక్ ఇట్ అప్ డ్రా డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్ ఎ పర్సన్ అబ్జర్వ్స్ టూ బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ థీట వన్ అండ్ థీటా టూ రైట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ ట్రీ ఆఫ్ హైట్ హెచ్ విచ్ ఈస్ ఎట్ ఎ సైడ్ ఆఫ్ ద రివర్ ద విట్ ఆఫ్ ద రివర్ ఈస్ డి ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ నుంచి రైట్ ఇప్పుడు సెక్షన్ ఫోర్ చూద్దాం సెక్షన్ ఫోర్ వీ హన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ కి ఎయిట్ మార్క్స్ టోటల్ ఫార్టీ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ అన్నారు రైట్ బట్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఇంటర్నల్ చాయిస్ అంటే మనకి ప్రతి క్వశ్చన్లో ఆర్ బి అని ఇస్తారు ఏని కానీ బిని కానీ సాల్వ్ చేయొచ్చు ఏదొక్క దాన్ని సాల్వ్ చేసినా మనకి ఎయిట్ మార్క్స్ వస్తాయి అండర్స్టూడ్ ఇక్కడ చూడండి ఏ ఇస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నెంబర్ ఇలా రాగానే మీకు అర్థమైపోవాలి ఇది సెట్స్ చాప్టర్ నుంచి అని రైట్ ద నెక్స్ట్ పార్ట్ చూడండి బి పార్ట్ బి మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్నారు మీడియన్ అనేది స్టాటస్టిక్స్ చాప్టర్ లో వస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఆర్ కోలీనియర్ త్రీ పాయింట్స్ ఇచ్చారా కోలీనియర్ అంటున్నారు అంటే ఇది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి హైపోటెస్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఇస్ సిక్స్ మీటర్స్ మోర్ దాన్ ట్వైస్ ద షార్టెస్ట్ సైడ్ ఇఫ్ ద థర్డ్ సైడ్ ఇస్ టూ మీటర్స్ లెస్ దాన్ హైపోటస్ ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ మీరు చూస్తే ఇది ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లం అనిపించవచ్చు కానీ ఈ ప్రాబ్లమ్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో సాల్వ్ చేస్తాం ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా గా ఎక్స్ప్రెస్ చేసి దెన్ వి సాల్వ్ క్వాడాటిక్ ఈక్వేషన్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ప్రూవ్ దాట్ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈజ్ ఇర్రేషనల్ ఇర్రేషనల్ రేషనల్ ఇలాంటివి రాగానే మీరు ఏమని చెప్పొచ్చు ఇది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి అని

This is from progressions, right? A box contains 90 disks, which are numbered from one to 90. If one disk is drawn at random from the box, find the probability. Probability This is from probability chapter, right? The last question is draw the graph of P of X equal to X square minus six X plus nine and find the zeros. ఇది వి పాలియల్ వీ ఫైండ్ ద జీరోస్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అంటే దిస్ ఇస్ ఫ్రమ్ పాలనామియల్స్ చాప్టర్ రైట్ డ్రా డ్రార్ ఆఫ్ ట్యాంజెన్స్ టు ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఫైవ్ సెంటీమీటర్స్ డ్రాయింగ్ ట్యాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఇది ఏ చాప్టర్ నుంచి ట్యాంజెంట్స్ అండ్ సీకెండ్స్ టు ఎ సర్కిల్ అనే చాప్టర్ నుంచి రైట్ సో టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి క్వశ్చన్ లోని ఏఆర్బి అనే పార్ట్స్ ఉన్నాయి ఏని కానీ బిని కానీ సాల్వ్ చేస్తే

వన్ టూ ఫోర్ మార్క్స్కి వన్ వన్ క్వశ్చన్ వచ్చాయి ఎయిట్ మార్క్ క్వశ్చన్ లేదు క్వార్డాడిక్ ఈక్వేషన్స్ చూస్తే కనుక ఓన్లీ ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి వచ్చింది రైట్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ వన్ ఫోర్ అండ్ ఎయిట్ మార్క్స్ వన్ వన్ క్వశ్చన్ వచ్చాయి కోఆర్డినేట్ జామెట్రీ అన్ని క్వశ్చన్స్ అన్నిటిలోనే వచ్చాయి సిమిలర్ ట్రయాంగిల్స్ వన్ మార్క్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి రైట్ ట్యాంజెంట్స్ అండ్ సీకెండ్స్ టు సర్కిల్ వన్ మార్క్ ఒకటి టూ మార్క్ ఒకటి అండ్ ఎయిట్ మార్క్స్ రైట్ మెన్సురేషన్ చూసారనుకోండి ఒక క్వశ్చన్ కూడా రాలేదు ఎందుకంటే దట్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఫర్ నౌ రైట్ ట్రిగ్నోమెట్రీ చూడండి వన్ మార్క్ వన్ క్వశ్చన్ టూ టూ మార్క్స్ నో క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ వన్ క్వశ్చన్ అండ్ ఎయిట్ మార్క్స్ వన్ క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చూస్తే కనుక వన్ మార్క్లో టూ క్వశ్చన్స్ వచ్చాయి ఫోర్ మార్క్స్లో వన్ క్వశ్చన్ వచ్చింది రైట్ ప్రాబబిలిటీ ఫోర్ మార్క్స్లో రాలేదు వన్ టూ అండ్ ఎయిట్లో ఇచ్చారు స్టాటిస్టిక్స్ చూస్తే నో వన్ మార్క్ క్వశ్చన్ అండ్ నో ఫోర్ మార్క్ క్వశ్చన్ టూ మార్క్స్కి వచ్చేటప్పుడు టూ క్వశ్చన్స్ ఇచ్చారు ఎయిట్ మార్క్స్కి వచ్చేసరికి వన్ క్వశ్చన్ వచ్చారు చూస్తే మీకు సెట్స్ కోఆర్డినేట్ జామెట్రీ ఈ రెండింటి నుంచి ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది రైట్ అలా అని చెప్పి రిమైనింగ్ చాప్టర్స్ అంత ఇంపార్టెంట్ కాదని కాదు దాని మీనింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ చాప్టర్ రైట్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఐ మేక్ వీడియోస్ ఆన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ మోడల్ పేపర్స్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఓకే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా చలో థ్యాంక్ యూ